2023 వన్డే వరల్డ్ కప్ లో దుమ్ము రేపుతున్న భారత క్రికెటర్లు తాజాగా ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లోనూ అదరగొట్టేశారు. బ్యాటింగ్ బౌలింగ్ రెండు విభాగాల్లోనూ టీమిండియా ప్లేయర్లు నెంబర్ వన్ స్థానానికి చేరుకున్నారు. ఇక ఐసీసీ మెన్స్ వన్డే ర్యాంకింగ్స్ బ్యాటర్స్ విభాగంలో టీమిండియా యువ కెరటం ప్రిన్స్ శుభ్మన్ గిల్ తొలిసారిగా అగ్రస్థానానికి చేరుకున్నాడు. పాకిస్తాన్ బ్యాటర్ బాబర్ అజమ్ను వెనక్కి నెడుతూ గిల్ ఫస్ట్ ప్లేస్లో నిలిచాడు. దీంతోపాటు గిల్ అనేక కొత్త రికార్డులను కూడా నెలకొల్పాడు. అయితే వన్డే ర్యాంకింగ్స్లో సుమారు 950 రోజుల తర్వాత బాబర్ అజమ్ తన నెంబర్ వన్ స్థానాన్ని కోల్పోయాడు. దీంతో 830 పాయింట్లతో గిల్ తొలి స్థానాన్ని ఆక్రమించగా 824 పాయింట్లతో బాబర్ అజమ్ రెండో ప్లేస్లోకి పడిపోయాడు. ఇక ఈ వరల్డ్ కప్లో సెంచరీల మోత మోగిస్తున్న క్వింటన్ డికాక్ మూడో ప్లేస్లో ఉండగా కింగ్ కోహ్లీ నాలుగో స్థానానికి చేరుకున్నాడు. దీంతోపాటు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ఆరో ప్లేస్లో ఉన్నాడు. ఈ క్రమంలోనే క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ రికార్డును శుభ్మన్ గిల్ బ్రేక్ చేశాడు. అదేంటంటే ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో అతి పిన్న వయసులోనే నెంబర్ వన్ స్థానానికి చేరుకున్న తొలి ఇండియన్ బ్యాటర్గా సచిన్ రికార్డును శుభ్మన్ గిల్ అధిగమించాడు. అంతేకాదు సచిన్ టెండూల్కర్ తన 25వ ఏట వన్డేలో నెంబర్ వన్ బ్యాటర్గా అవతరిస్తే శుభ్మన్ గిల్ 24 ఏళ్లకి అగ్రపీఠాన్ని కైవసం చేసుకుని సచిన్ టెండూల్కర్ రికార్డుని బ్రేక్ చేశాడు. అలాగే తక్కువ ఇన్నింగ్స్లోనే ఈ నెంబర్ వన్ స్థానానికి చేరుకున్న రెండో ఇండియన్ బ్యాటర్గా శుభ్మన్ గిల్ సరికొత్త రికార్డ్ క్రియేట్ చేశాడు. అయితే టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని వన్డేల్లో నెంబర్ వన్ స్థానానికి చేరుకోవడానికి 38 ఇన్నింగ్స్లు అవసరం కాగా శుభ్మన్ గిల్ 41 ఇన్నింగ్స్లు అవసరమయ్యాయి. మరోవైపు ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో నెంబర్ వన్ స్థానానికి చేరిన 4 ఇండియన్ బ్యాటర్గా శుభ్మన్ గిల్ నిలిచాడు. ఇంతకుముందు సచిన్, ఎంఎస్ ధోని, విరాట్ కోహ్లీ వన్డేల్లో నెంబర్ వన్ స్థానానికి చేరుకున్నారు. ఇక శ్రీలంకతో జరిగిన మ్యాచ్కు ముందు రెండో స్థానంలో ఉన్న శుభ్మన్ గిల్ ఆ మ్యాచ్లో సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. 92 పరుగులతో గిల్ సత్తా చాటడంతో టీమిండియా 357 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఆ తర్వాత చేజింగ్లో లంకను 302 పరుగుల తేడాతో చిత్తు చేసింది. కాగా ఈ ఏడాది 26 వన్డేలు ఆడిన శుభ్మన్ గిల్ 1149 పరుగులు చేశాడు. ఇందులో 6 సెంచరీలు కూడా ఉన్నాయి. దీంతోపాటు ఈ వరల్డ్ కప్లో ఇప్పటివరకు 6 మ్యాచ్లు ఆడిన శుభ్మన్ గిల్ 219 పరుగులు చేశాడు. మరి నెక్స్ట్ మ్యాచెస్లో ఎలా పర్ఫామ్ చేస్తారో చూడాలి. ఇక తాజా ర్యాంకులో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కూడా 770 పాయింట్లతో 4 ర్యాంకులకు దూసుకొచ్చాడు. ఈ మెగా టోర్నీలో సూపర్ ఫామ్లో ఉన్న కోహ్లీ ఇప్పటికే 2 సెంచరీలు కూడా బాధేశాడు. కోహ్లీతో పాటే ఈ టోర్నీలో టాప్ స్కోర్గా ఉన్న డికాక్ కూడా తాజా ర్యాంకుల్లో 3వ స్థానంలో ఉండగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ 739 పాయింట్లతో 6 స్థానానికి ఎగబాకాడు. అయితే బౌలర్లలో మన సిరాజ్ మియా నెంబర్ వన్ ర్యాంక్ తిరిగి పొందగా 2వ స్థానంలో సౌత్ ఆఫ్రికా స్పిన్నర్ కేశవ్ మహారాజ్ ఉన్నాడు. మరి దీనిపై మీ ఒపీనియన్స్ని కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మరింత సపోర్ట్ ఇవ్వండి.